హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆదిత్య ఇన్ఫోటెక్ ఛానల్. నా ఛానల్ మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే కనుక మనం ఈరోజు పేటిఎం మాల్లో వచ్చిన పవర్ బ్యాంక్ నేను అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను. నాకు వచ్చిన ప్యాక్ అయితే ఇది, ఫ్రమ్ పేటిఎం మాల్ నుంచి వచ్చింది ఇది. దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి పేటిఎం మాల్లో 749 రూపీస్కి 10,000 mAh ఎంబ్రెయిన్ అనే కంపెనీ వాడు దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్టయితే కనుక మనకి ఇది డ్యామేజ్ కాకుండా ఒక బబుల్ కవర్లో అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు వీడు. ఇది ఒకసారి చదువుకోండి, వాట్ ఈస్ వాట్ అనేది మనకి ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి, మనకి ఛార్జింగ్ టైం ఎంత పెట్టాలి, నెక్స్ట్ ఛార్జింగ్ అవర్స్ ఎన్ని వస్తుంది అనేది మనకి ఇందులో డిస్ప్లే చేస్తాడు వాడు. అండ్ ప్రోడక్ట్ విషయానికి అయితే వస్తే కనుక మనకి ఇది ఎంబ్రెయిన్ కంపెనీది. ఇది వచ్చేసరికి 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. అండ్ ఇది 749 రూపీస్కి పేటిఎం మాల్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ నేను ఓపెన్ చేద్దాం ఇప్పుడు. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక కేబుల్ అనేది ఇచ్చాడు, యూఎస్బి కేబుల్. అండ్ మెయిన్గా మనకి మెయిన్ యూనిట్ వచ్చేసరికి పవర్ బ్యాంక్ ఇది. నేను చూద్దాం అప్పుడు. దీంతో మనకి యూజర్ గైడ్ కూడా ఇచ్చాడు మనకి. దీన్ని ఒకసారి చదివేసుకోండి. అండ్ మెయిన్ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకి ఇది, ఇది ఎంబ్రెయిన్ కంపెనీ ఇది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి 3 అవుట్పుట్ స్లాట్స్ ఉన్నాయి. అండ్ ఒక ఇన్పుట్ యూఎస్బి స్లాట్ ఉంది. అండ్ పైన వచ్చేసరికి టాప్లో మనకి లైట్ అనేది డిస్ప్లే చేసాడు, లైట్ అనేది ఉంది. మనకి వర్కింగ్ ఫంక్షన్కి వచ్చేసరికి ఆ పైన ఉన్న బటన్ మనం ట్యాప్ చేస్తే మనకి స్టార్ట్ అవుతుంది. వెనక చూస్తే కనుక మనకి 10,000 mAh అని ఇక్కడ నోటీస్ ఉంది. అండ్ ఇక్కడ 1.5 యాంప్స్తో ఇది ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు మనకి. చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని మీరు షాప్ చేయాలనుకుంటే కనుక ఎంబ్రెయిన్ కంపెనీది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ లైట్ ఫంక్షనింగ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ లైట్ని పైకి తీవాల్సి ఉంటుంది. పైకి తీసిన తర్వాత ఈ పైన ఉన్న బటన్ని మీరు గట్టిగా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే కనుక మీకు లైట్ అనేది బ్లో అవుతుంది. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. అన్నీ టాప్ తీసాను కదా, ఇప్పుడు ఆ బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి చూడండి, మీకు లైట్ అనేది అక్కడ బ్లో అవుతుంది. అవునండి, మీరు ఇలా లైట్ కూడా మీరు వాడుకోవచ్చు. మళ్ళీ అదే బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకు మీకు లైట్ అనేది డిజేబుల్ అవుతుంది. అండ్ ఇది ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి నేను ఇచ్చిన రివ్యూ. అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నాకైతే 4 to 5 టైమ్స్ అయితే నా ఫోన్కి ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్య ఇన్ఫోటెక్ ఛానల్ని. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.